ఊరుకుంటున్నా కథ అని రెచ్చిపోతే ఈసారి పరిస్థితి వేర్లా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు దర్శకుడు ఏఎస్ రవికుమార్ నిర్మాత అంబికా కృష్ణ తనపై చేసిన ఆరోపణలపై కౌంటర్ ఇచ్చాడు దర్శకుడు వీరభద్ర సినిమా దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి పరమ నీచుడు దుర్మార్గుడంటూ సంచలన ఆరోపణలు చేశారు నిర్మాత అంబికా కృష్ణ తాగి షూటింగ్ లకు వస్తాడని అతని వల్లే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందంటూ నిర్మాత అంబికా కృష్ణ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు దర్శకుడు అంబికా కృష్ణ కథలు బాగా చెప్తాడని నన్ను హీరోగా పెట్టుకుని సినిమా చేస్తే బాగుంటుందని సెటైర్లు వేశారు ఏఎస్ రవికుమార్ చౌదరి ఈ సందర్భంగా అంబికా కృష్ణకి గట్టి వార్నింగ్ ఇచ్చారు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే గుంటూరు దెబ్బంతో చూస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ నేను షూటింగ్ కి తాగి వచ్చేవాడిని అయితే నాతో అన్ని సినిమాలు ఎలా చేస్తారు నేను అంత మూర్ఖుణ్ణి కాదు పెద్ద పెద్ద నిర్మాతలు నాతో సినిమాలు ఎలా చేస్తారు నిజంగా నాపై కంప్లైంట్ చేయాలనుకుంటే దిల్ రాజ్ అరవింద్ గారికి అర్హత ఉంది వాళ్ళు నన్ను అన్నా పడతాను ఎందుకంటే మా మధ్య చిన్న చిన్న ఇష్యూస్ జరిగాయి అంబికాకృష్ణ గారి కామెంట్స్ తో నేను బాధపడ్డాను నిజంగా ఆయన డబ్బులు పోయాయి కాబట్టి బాధ ఉంటుంది కానీ కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా పోతాయి శంకరాభరణం ఫ్లాప్ కాదా తరువాత అర్థం చేసుకుని హిట్ చేశారు భవ్య క్రియేషన్స్ తో సి కళ్యాణ్ తో లాంగ్ జర్నీ చేస్తున్నాను కదా నేను తాగి షూటింగులకు వస్తే వాళ్ళు నాతో మళ్ళీ మళ్ళీ పనిచేస్తారా అంబికాకృష్ణ చెప్పావని క్రియేషన్ వాస్తవం కాదు ఆయన అంటే నాకు గౌరవం ఎందుకంటే ఆయన నాకు మంచి సినిమా ఇచ్చాడు డబ్బులిచ్చాడు నా అభిమాన హీరోతో పనిచేసే అవకాశం ఇచ్చారు అందుకే ఆయన అంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది ఆయనంటే నాకు ఇష్టం ఆయన్ని చూస్తుంటే నా కోపం రాదు నవ్వొస్తుంది ఆయన గెటప్ కళ్ళజోడు ఇవన్నీ చూస్తే నవ్వొస్తుంది ఆయన ఎక్కడో అయ్యాడు డబ్బు పెట్టాడు కాబట్టి బాధ ఉంటుంది మనసులో ఏదో పెట్టుకొని ఏదో అంటే శుభ్రంగా కథ రాసుకోండి నన్ను హీరోని పెట్టండి నిర్మాత దర్శకుల మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటాయి కానీ ఇలా బయట పెట్టడం రాద్ధాంతం చేయకూడదు వివాదం చేయాలని నేను అనుకోవడం లేదు దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు ఆయనంటే ఇష్టం కానీ నేను ఎందుకు బాధపడ్డానంటే వాడు వీడు అని మాట్లాడారు నాకేదో బొడ్డుకోసిన మేనమామలా మాట్లాడుతున్నారు పర్లేదు నేను పాజిటివ్ గానే తీసుకున్నా లేదంటే ఇదే మాటలు వేరావాడంటే పరిస్థితి వేరులా ఉండేది నేను ఎంత ఎమోషనల్ అనే విషయం చాలా మందికి తెలుసు అంబికా కృష్ణ చిన్నపిల్లాడు నన్ను వాడు వీడు అనడం మితిమీరిన అభిమానంగా భావిస్తున్నాను నాకు అన్నం పెట్టారు డబ్బులు ఇచ్చారు సినిమా ఇచ్చారు అంబికాకృష్ణ గారు నన్ను ఇంకా తిట్టాలనుకుంటే తిట్టేయండి ఏం పర్లేదు చిన్నపిల్లాడు తిట్టాడని అనుకుంటా వ్యక్తిగతంగా ఆయనతో నాకు ఎలాంటి గొడవలు లేవు నా పెళ్లి దగ్గరుండి చేశారు ఆయన సొంత మనిషిని చూసుకుంటున్నట్టు నన్ను చూసుకున్నారు ఆయన మనసును నిజంగా కష్టపెట్టి ఉంటే నిర్మోహమాటంగా క్షమాపణ చెబుతున్నాను కానీ ఇకపై వాడు వీడు అంటే మాత్రం తిరిగి నేను అనడం ఎంతసేపు నాకేమైనా భయమా ఎక్కడి నుంచి వచ్చాను నా బ్యాక్గ్రౌండ్ ఏంటి గుంటూరు రోడ్ ఎలా ఉంటారో తెలుసు కదా ఇప్పటికైతే లైట్ లైట్గా తీసుకున్నాను మళ్ళీ రిపీట్ అయితే మాత్రం పరిస్థితి వేరులా ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏఎస్ రవికుమార్ చౌదరి